పెద్దపల్లి జిల్లా రామ నియోజకవర్గంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్కులను గాంధీనగర్ లోని కొత్త ఎమ్మెల్యే క్యాంపస్ ఆవరణలో ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమ సత్యనారాయణ అట్టహాసంగా పంపిణీ చేశారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కొత్త క్యాంపు కార్యాలయంలో రామగుండం తహసీల్దార్ శ్రీనివాస్, ఎక్సైజ్ సీఆర్ రమేష్లు తమ పరిధిలో ఈ మూడు స్కీములకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ద్వారా ఒక్కొక్కరిని పిలుస్తూ అందజేశారు. సుధమల్ల రాజశేఖర్, ఎక్సైజ్ గారు, ఎంపీటీసీ గారు ఎవరైనా కూడా రావాల్సిందే. యువత కార్మికులు ఎవరైతే చెట్టు మీద పడి దెబ్బతగిలిందో వాళ్లకు కంపెన్సేషన్గా 21 మందికి 6,10,000 రూపాయలు చెప్పులు పంచే ఈ కార్యక్రమంలో వచ్చిన మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేమందరం ఈ కార్యక్రమానికి సహాయంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సోదరి విజయారెడ్డి గారు చెప్పినారు కళ్యాణ లక్ష్మి విశేషం. కొందరు కేసీఆర్ గారు వారు ఉద్యమంలో ఊరులో తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఆయన కారులో పోతుంటే ఎక్కడన్నా 10 మంది జనాలు కూర్చుంటే 10 మనుషులు కారు ఆపుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడేవాడు. ఏమైనా ఏం జరుగుతుంది, ఎట్లా ఉన్నారు, ఇక్కడ అందరి పరిస్థితి ఏమైనది, తెలంగాణ విషయం పెట్టిందని మాట్లాడేవారు. అట్లాగే ఒకరోజు చాలామంది ఆయన కూర్చుంటే విచారం ఏమంటే కొన్ని అడిగినాడు. నేను మీ అందరూ చాలా విచారం చెప్పినాను, ఏంటి ప్రాబ్లం అంటే అయ్యో నేను 2 రోజుల్లో నా బిడ్డపై పెట్టుకున్నాను, నాకు కట్టడానికి పైసలు ఉండలేదు, నా బిడ్డ పేరు లేకపోయేటట్టు నేను ఏం చేద్దామని మా మిత్రులందరూ మాట్లాడుకుంటున్నామని. మీ పెళ్లికి ఎంత అవసరం పడుతుంది అంటే 50,000 అయితే సరిపోతుంది సార్ అని. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన అడ్రస్ అవన్నీ రాసుకొని ఆయన ఇంటికి వెళ్ళి కొందరు మిత్రుల దగ్గర 50,000 జమ చేసి వారికి పంపించింది. ఆ పెళ్లి దగ్గరనే జరిగింది. అది మనసు ఉన్నాయి. ఇవాళ మన తెలంగాణ మనకు వచ్చింది. మన నిధులు ఇంతకాలం శ్రీమాంధ్ర నాయకులు కూలగొట్టుకుపోయి తెలంగాణ నిధుల నుంచి వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో కూడా రోడ్లు భవనాలు కట్టుకొని అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేసేవాడు. అక్కడ తుఫాన్ వస్తే కంపెన్సేషన్ వచ్చేది, ఇక్కడ మన వరంగల్ వారిని వస్తే మన కంపెన్సేషన్ రావట్లేదు. ఇట్లా ఎన్నో రకాలుగా మన ఇబ్బంది పెట్టి ఈరోజు బాగా కుంగిపోయినాం తెలంగాణ ప్రజలందరం. ఈ దృష్టిలో పెట్టుకొని ఒక బీద వాళ్ళకి పెళ్లికి ఒక 50,000 ఇస్తే సహకరించాలని మరి అప్పటికి బడ్జెట్ మీద పూర్తి అవగాహన లేక, ఎంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు అవుతుంది మనకి ఎంత డబ్బు ఉంటుందని అవగాహన లేక 50,00,000 రూపాయలు అనుకుని ఇది మొదలుపెట్టడం జరిగింది. అంటే ఈ ఎస్సీలలో మెజారిటీలో ఎవరికైనా కనుక అయితే 51,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్యం తోటి షాది ముబారకను మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకు ఆదాయాలు పెరిగినాయి. వల్ల పెరిగితే దాన్ని 75,000 పెంచుకున్నాం. ఇవాళ మన ఆదాయం 70,000 కోట్లు. ఇవాళ తెలంగాణ ఆదాయం 70,000 కోట్లు. మనం కలిసి ఉన్నప్పుడు మన దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టే కదా, ఇప్పుడు 70,000 కోట్లు మనకే ఖర్చు అవుతుంది. దాంట్లో 40,000 కోట్ల రూపాయలు సంక్షేమ రంగానికి అంటే పేదలకు అందుబాటులో సౌకర్యాలు తీసుకోవడానికి ఖర్చు పెట్టే మీరు 40,000 కోట్లు. అందుకే ఈరోజు మా సోదరు చెప్పినట్టుగా దాన్ని 1,10,000 కూడా పెంచడం జరిగింది. సత్యప్రసాద్ అధ్యక్షత జరిగిన పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాలి రాజమణి, రాజకుమారి, పద్మ, సత్యప్రసాద్, ప్రవీణ్, బాబునియా, టీఆర్ఎస్ నాయకులు సమ్మారావు, రత్నాకర్, భిక్షపతి, తిరుపతి గౌడ్, వైస్ ఎంపీపీ, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో పాల్గొని చెక్కులు పొంది బయలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి మరో అతిథిగా హాజరైనారు.